ఇప్పటి వరకు మనం లయన్ సినిమాలోని ఆడియోలను విన్నాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద థియేటరికల్ ట్రైలర్. మీరందరూ రెడీయా? ఈ థియేటర్ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి నందమూరి రామకృష్ణ గారిని, అలాగే బోయపాటి శ్రీనివాస్ గారిని, అలాగే పంటాల శ్రీరామ్ గారిని కూడా ముగ్గురు కలిసి ఈ ట్రైలర్ లాంచ్ చేస్తారు. బోయపాటి శ్రీని గారు ఒకటి పక్కన 7 సున్నాలు పెడితే కోటి, హిట్ పై హిట్ కొడితే బోయపాటి. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు. చనిపించాడు కదా అని చక్కెరకెళ్ళని చూస్తే చుట్టాను చుట్టాను కూడా స్కెల్టన్ మిగలదో. టచ్ లో ఉంటానండి. మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. అతని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లాయన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరా తాగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు. చనిపించాడు కదా అని చక్కెరకెళ్ళని చూస్తే చుట్టాను చుట్టాను కూడా స్కెల్టన్ మిగలదు. మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. లాయన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరా తాగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. Once more, please.
ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనిపించాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చుట్టాను కూడా స్కెలిటన్ మిగలదు. మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. లాయన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరా తాగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. ఈ లాయన్ ముందు ఎవరైనా లైన్ దాటితే తలరాత ఆగిపోవాల్సిందే. బ్యాలెన్స్ నాకు అంతే గుర్తుంది. బాలకృష్ణ గారిలో నాకు అంతంత పెద్ద డైలాగ్స్ గుర్తుండవు సార్. దాని తర్వాత ఏముందో బాలయబాబుతో చెప్పిద్దాం. సో ముందుగా సో ముందుగా బాలయ్య గారు మాట్లాడే ముందు ఇప్పుడు ట్రైలర్ చూశారు కాబట్టి అసలు ఏ రేంజ్లో ఉంది ఏంటి అనేది చెప్పడానికి మన ప్రియమైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు మాట్లాడతారు. అందరికీ లయన్ సినిమా నిర్మాత రమణ్ రావు గారు, డైరెక్టర్ సత్యదేవ్ గారు, అదే మాదిరిగా ఇప్పుడే ఒక సునామీ సృష్టించినటువంటి బాలకృష్ణ గారు వేదిక పైన ఉంటే మాకే అర్థం కావడం లేదు సునామీ వచ్చినట్టు. లైన్ చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, నాకు ఒక నమ్మకం కూడా ఉంది. పక్కనే మణిశర్మ గారు ఉన్నారు. మణిశర్మ ఈరోజు మెయిన్ ఫంక్షన్ అయిందే, రేపు మొత్తం సాంగ్స్ అన్నీ ఆయనవే. ఇంత మునుపు కూడా నాకు ఒక చరిత్ర ఉంది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఆ రెండు సినిమాలు కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా ఉండి ఆడియో రిలీజ్ చేశాను, సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు కూడా లయన్ సినిమా కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను, తప్పకుండా ఇది సూపర్ హిట్టే కాదు చరిత్ర సృష్టిస్తుంది. ఏమాత్రం మనం అవసరం లేదు. అదే మరిగా చాలామంది సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సినిమా హీరోయిన్ త్రిష గారు, ఇంకా మా ఆలి గారు, ఇంకా చాలామంది మిత్రులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మొత్తం ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే మామూలుగా
బాలయ్య ఫంక్షన్లకు వస్తే ఆయన మాట తప్ప ఎవరి మాట మీరెండరు. అంత అభిమానంతో వస్తారు. అందుకనే ఈరోజు ఏ సినిమా యాక్టర్కి లేనంత ఫాలోయింగ్ బాలయ్యకు ఉంది. ఫ్యాన్స్ కూడా బ్రహ్మాండమైన ఫ్యాన్స్ అంతా కూడా మీరంతా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు బాలయ్యకి అయితే అదే మరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి సింహ బాగా కలిసి వచ్చింది. సింహం ఎప్పుడూ కలిసి వచ్చింది. కొండవీటి సింహం, బొబ్బిలి సింహం, అదే మరిగా చూస్తే నరసింహం నాయుడు, ఇంకో పక్క చూస్తే సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహం. సింహం అనే పేరు ఏదొచ్చినా అది ఆనాడు మన నాయకుడు ఎన్టీఆర్కి, అదే మరిగా బాలకృష్ణకి బ్రహ్మాండం కలిసి వచ్చింది. ఇది సూపర్ హిట్టే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. దీంట్లో ఏమాత్రం మనం అవసరం లేదు. ఇప్పుడే డైలాగులు చూశారు, బాలయ్య డైలాగులు చూస్తే బ్రహ్మాండమైన డైలాగులు. మీరందరూ కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మారుమోగుతున్నాయి. అప్పుడే ఫ్యాన్స్ మీరున్నారు మొత్తం. ఈ డైలాగులందరినీ ప్రతి ఒక్కరు కూడా బాలయ్య కంటే ఇంకా బాగా డైలాగులు చెప్పాలని మీరు ఆలోచిస్తున్నారు, రాత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపటి నుంచి బ్రహ్మాండమైన చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ సినిమా ఒక చలనచిత్ర పరిశ్రమలో మీరు ఒకసారి ఆలోచిస్తే బ్రహ్మాండమైన చరిత్ర సృష్టిస్తుంది. బాలయ్యకు ఎవ్వరూ పోటీ లేరు. బాలయ్యకు బాలయ్యే పోటీ తప్ప వేరే వాళ్ళు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్టీఆర్ ఏ సినిమాలో యాక్ట్ చేసినా ఆయనకు పోటీ ఎవ్వరూ లేరు. నేను సవాల్ విసురుతున్న ఇలాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు చలనచిత్ర పరిశ్రమలో తెలుగులో ఎవ్వరూ లేరు. అది ఒక బాలయ్యకే సాధ్యం. ఇటీవల చాలా సినిమాలు చూస్తున్నాం. ఆ సినిమాలు చూసినప్పుడు, బాలకృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు ఎక్కడ పోలికే లేదు. అలాంటి బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే సత్యదేవ డైరెక్టరు, ఇది మొదటి పిక్చరు, తొలి సినిమా నాకు అనిపిస్తుంది. అలాంటి తొలి సినిమా సూపర్ హిట్ చేయించిన ఘనత బాలకృష్ణ గారికి దక్కుతుంది. అదే మరిగా సత్యదేవ కూడా చాలా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటే తొలి పిక్చర్ అయినా చరిత్ర సృష్టించబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ సత్యదేవ గారు. వీళ్ళ తాతగారు నాతో మంత్రిగా ఉండేవారు, సంగీత వెంకటరెడ్డి గారు. ఆయన మనవడు, అది చూసినప్పుడు చాలా గర్వకారణం. రెండోది రమణరావు గారు, రెండో సినిమా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది, డబ్బులకేం బాధ లేదు, అవసరమైతే మాకు కూడా రాజకీయంగా డొనేషన్ ఇచ్చే అవకాశం వస్తుంది. రమణరావు అయితే తెలుగుదేశం పార్టీ అభిమాని, నా పాదయాత్రలో 2-3 సార్లు వచ్చి నన్ను పరామర్శించాడు. అలాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ ఈ పిక్చర్ తీయడం చాలా బాగుంది. మణిశర్మ గారిని చెప్పక్కర్లేదు, ఎందుకంటే మణిశర్మ ఏది పట్టుకున్నా ఆ సాంగ్స్ అయితే ఇంకా సూపర్ హిట్ కావడం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడే మనం చూసాం సాంగ్స్ అయితే ఎప్పుడైనా మాస్ హీరో అంటే తెలుగులో ఒక్క బాలకృష్ణ గారే, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఆ సినిమా చూస్తూ ఉంటే అనిపిస్తుంది, ఇప్పుడే అంటున్నాడు డైరెక్టర్, అంటున్నాడు బాలకృష్ణ గారు చాలా అందంగా కనపడుస్తాడు సార్ ఈ పిక్చర్లు అని. చాలా యంగ్గా కనపడుస్తున్నాడు, చాలా అందంగా కనపడుస్తున్నాడు అంటే ఇప్పుడే కాదు శాశ్వతంగా బాలకృష్ణ గారు ఎప్పుడు యంగ్గానే ఉంటారు. ఆయన ఏ పని చేసినా ఒక దీక్షతో చేస్తాడు, ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. నేను నిన్న ఈరోజు చూస్తున్నాను, ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు కనపడినా లైన్ మారిగానే మాట్లాడుతున్నాడు. ఆ సినిమాలో ఆ పోర్షన్ ఏదైతుందో దాంట్లోనే డీలం అయిపోయాడు. ఒక డెడికేషన్తో పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు. ఏ పనైనా సరే ఒక ఫోకస్తో చేస్తే అది తప్పకుండా విజయం సాధిస్తాం. అలాంటి ఫోకస్తోనే వారు యాక్ట్ చేశారు. దాన్ని చూసినప్పుడైతే మొత్తం నేను స్టోరీ కూడా నాకు చెప్పలేదు, కానీ మళ్ళీ వెండి తెరపైన చూడాలి, సినిమా థియేటర్లో చూడాలి తప్ప. ఈరోజు ట్రయల్స్ చూపించినప్పుడు మొత్తం ఈ స్టేజ్ చూస్తే అదిరిపోతూ ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సృష్టించారు. మొత్తం ఈ యొక్క
ట్రయల్స్లోనే ఈ మారిగా ఉంటే ఇంకా అసలు సినిమా ఏ విధంగా ఉంటుందో రేపు రాబోయే రోజులు చూడాలి తప్ప ఇంకోటి కాదు. అలాంటి బ్రహ్మాండమైన సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని, బాలయ్యని, ఇందులో యాక్ట్ చేసిన అందరినీ, మణిశర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్. అదే మరిగా ఈ లయన్ సినిమా సందర్భంగా ప్రొడ్యూసర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి ఏ సినిమా షూటింగ్ చేయాలన్నా మీరు విదేశాలకు పోవాల్సిన పని లేదు, నేరుగా విశాఖపట్నానికి రండి, ఆ పరిసరాలు చూడండి, అదే మరి రాజమండ్రికి వెళ్ళండి, అదే మరి కోనసీమకి వెళితే ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సీన్స్ ఉన్నాయి. అదే మరిగా నేను అనుకోవడం ఒక తెలుగు సినిమానే కాదు, భారతదేశంలో ఏ సినిమా తీయాలన్నా మంచి సినిమా తీయాలంటే అవుట్డోర్ షూటింగ్ రావాలంటే మన రాష్ట్రానికి రావాలి, ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో కూడా మీరు ఇవన్నీ కట్టామంటే ఈ యొక్క హాల్ కట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి కట్టాం, ఈ రోడ్లు వేసామంటే, లేకపోతే ఇక్కడ ఐటీ మొత్తం వచ్చిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాం. ఏదైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందంటే అది ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో జరిగింది, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగింది. అందుకని ఒక పక్క తెలంగాణలో మా మిత్రులందరూ ఉన్నారు, ఈరోజు ప్రజల కోసం వారు పోరాడుతున్నారు, భవిష్యత్తులో ఓటు హామీ ఇస్తున్నారు. తెలుగు వారిని మళ్ళీ కలిపించే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. కలిసి ముందుకు పోతాం. అందులో కూడా ఇలాంటి లైన్ లాంటి సినిమాలు మళ్ళా తెలుగు జాతిని ఏకం చేసే శక్తి ఉంది, అది ఒక బాలకృష్ణ గారికే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకో పక్క ప్రొడ్యూసర్స్ అందరికీ హామీ ఇస్తున్నా, సినిమా ఆర్టిస్టులకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు హైదరాబాద్లో ఉంటూనే అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా షూటింగ్ రండి, మొత్తం రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో సినిమాలు తీయండి, మళ్ళీ తెలుగు సినిమాలకైతే చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు హిందీ తర్వాత ఎక్కువ మార్కెట్ ఉండే ఏకైక పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ కాకుండా ఓవర్సీస్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉంది, రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది, దీంట్లో అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడన్నా తలనొప్పి వస్తే సినిమాకు పోవాలి, లేకపోతే బోరు కొడితే సినిమాకు పోవాలి, ఏదైనా నేర్చుకోవాలంటే సినిమాకు పోవాలి. నేను అందుకనే ఎప్పుడు చెప్తాను, సినిమాలు ఎన్ని మంచి సినిమాలు వస్తే అంత ఆరోగ్య ఖర్చులు తగ్గిపోతాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, ఇక్కడ 3 గంటలు నిన్న ఈరోజు వచ్చారు యువతను మీరు చూస్తే బాలకృష్ణ సినిమా చూడాలని, లేకుంటే ఇక్కడ ఈ ఫంక్షన్లోకి రావాలని మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయారు. ఈరోజు మొత్తం ఈ సినిమా మీదనే కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వినోదం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం, ఎందుకంటే వినోదం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, వినోదం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు నేను అనుకునేవాడిని టీవీలు వస్తే సినిమాలు తగ్గిపోతాయని, టీవీలు వచ్చాయి సినిమాలు ఇంకా పెరిగే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్లో సినిమాలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు టీవీ రైట్స్ కూడా 1 కోటి రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ చలనచిత్ర పరిశ్రమ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఒకటే డిఫరెన్స్, ఈరోజు బాలకృష్ణ గారిని చూస్తే సినిమాలో ఏ విధంగా బ్రహ్మాండంగా ఈరోజు యాక్ట్ చేయగలిగారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకటి హామీ ఇస్తున్న ఒక సుపరిపాలన ద్వారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని మొదటి రాష్ట్రంగా తయారు చేసే వరకు రాత్రి మగళ్ళు పనిచేద్దాం. మీరందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగా సహకరించారు. మొన్న ఎన్నికల్లో అయితే మిమ్మల్ని చూస్తే బ్రహ్మాండంగా పనిచేశారు, అందుకు మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అభినందిస్తూ, ఎన్టీఆర్ స్ఫూర్తి మీకు రావాలి, మళ్ళీ మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని అభివృద్ధి చేసి ఎక్కడైతే ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ప్రారంభించారో, ఏ ఆశయాల కోసం ప్రారంభించారో
ఆ ఆశయాలు నెరవేరే వరకు మనందరం కూడా కలిసి పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ ఫంక్షన్లో నేను చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది, ఈరోజు రాబోయే రోజుల్లో లయన్ పిక్చరు మళ్ళీ బాలయ్య రికార్డులన్నీ బద్దలు కొట్టి కనీసం ఒక్క సంవత్సరం ఆడుతుంది, దాంట్లో అనుమానం లేదు. మళ్ళీ ఆ సంవత్సరం ఆడిన తర్వాత 100 రోజులు ఫంక్షన్ రాను, కానీ ఒక సంవత్సరం ఆడిన తర్వాత ఆ ఫంక్షన్కి వస్తాను తప్పకుండా. ఇది ఒక్క సంవత్సరం ఆడాలని, బ్రహ్మాండంగా హిట్ చేయాలని కొత్త డైరెక్టరు, రెండో సినిమా ప్రొడ్యూసర్ ఇద్దరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ మణి శర్మని మిగిలిన వాళ్ళు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సార్ ఒక నిమిషం సార్, నిర్మాత